క్వార్టర్ కట్టాలా? ఎందుకు? స్టేజ్ ఎక్కగానే, మన స్టేజ్ ఎక్కగానే క్వార్టర్ కట్టాలి. క్వార్టర్ కట్టాలా? అందరు వాళ్ళు కూడా అట్ని కొడతారు, తప్పాలనకూడదు. ఎందుకు కొట్టాలి? అలా ధైర్యం కోసం. ధైర్యం కోసమా? భయం ఉంది? ఏం భయం లేదు. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలంటే స్టేజ్ ఎక్కిన తర్వాత అందరికీ నమస్కారం పెట్టాలి. ఓకేనా? ఓకేనా? సరే, అందరికీ నమస్కారం. కొందరికి నమస్కారం. కొందరు? ఓకే, ఎవరికి? నాకేనా? అదేం కాదయ్యా. మరి సార్లక? అదేం కాదయ్యా. మరి ఎవరికి? టీచర్స్కి. టీచర్స్కా? అలా అనకూడదు. ఇంకా ఎవరికి? ఆడవాళ్ళకయ్యా. ఆడవాళ్ళక? ఆడవాళ్ళు మనకు అక్క చెల్లెలతో సమానం అన్న, అలా అనకూడదు. ఓకేనా? అవునరామర్ది బామర్త. ఇంటి పని పని చెప్తా. ఏం చేస్తావయ్యా? ఏం చేస్తానా? నీ డొక్క తీరుస్తా. నేను ఊరుకుంటానా? ఊరుకోకపోతే ఏం చేస్తావు? కొట్టుకుంటా. డొక్క తీరుస్తే కొట్టుకుంటావా? సరే, మన గురించి గొప్పగా ఏదన్నా విషయం చెప్పాలి, ఎందుకంటే రేపు ప్రోగ్రామ్కు వీళ్ళందరూ పిలుస్తారు. ఓకేనా? ఓకేనయ్యా. సరే, మంచిది, గొప్ప విషయం నా గురించి. ఓకేనా? ఓకేనయ్యా. సరే చెప్పు. ఎన్ని గుర్తులో? ఎన్ని గుర్తులో? నిన్ను. నన్ను? చెప్పులతో కొట్టిన విషయం చెప్పనా? చెప్పులతో ఎప్పుడు కొట్టిరా నన్ను, అలా అనకూడదు. ఓకే, ఇంకో విషయం, మంచి విషయం చెప్పరా? అలా అంటే చెప్పొద్దు, తప్పు కదా. సరే చెప్తావా? ఓకేనయ్యా. సరే చెప్పు. మనం మనం కోటర్ దాకా వచ్చిన విషయం చెప్పనా? కోటర్ దాకా వచ్చిన విషయం ఎప్పుడు దాని వరం మనం, అలా అనకూడదు. సరే, ఇక్కడికి మనం ప్రోగ్రామ్ కోసం వచ్చాం. సో ఇక్కడ మనం పాటలు పాడాలి, దానికంటే ముందుగా మనం ఇంట్రడ్యూషన్ చేసుకోవాలి. నా పేరు శ్రీనివాస్. నీ పేరు? ఏం పేరు? నెల్సన్ మండేలా. వావ్, నెల్సన్ మండేలా. మీ అమ్మగారి పేరు? గుండెల మండేలా. గుండెల మండేలా. ఓకే, మీ నాన్నగారి పేరు? ఏం పేరు? కడుపులు మండేలా. కడుపులు మండేలా. ఓకే, బాగున్నాయి పేర్లు. ఇంతకు నువ్వు ఏం చదువుకున్నావు? 2 కేజీలయ్యా. 2 కేజీల? అదేంది? ఒకటి ఎల్కేజీ. ఒకటి ఎల్కేజీ, రెండవది యూకేజీ. ఒకటి ఎల్కేజీ అంట, రెండవది యూకేజీ అంట. ఓకే, మీరు కూడా అలానే చదువుకోండి. ఎన్ని కేజీ చదువుతారు మీరు? 10 కేజీ. ఓకే. సో ఇక్కడ మీకు మీ ఇంట్లో అందరికి పెళ్ళి అయిందా? కొందరికే కాలేదు. ఓకే, సరే, మీ ఇంట్లో మొత్తం ఎంతమంది? 11 మందయ్యా. 11 మందా? మీరు అన్నదమ్ములు 11 మంది అన్నమాట. ఓకే, మీ అన్నదమ్ముట్లో అందరికి పెళ్ళి అయిందా? ఒక్కరికే కాలేదయ్యా. ఎవరికి? మీ అన్నక? అదేం కాదయ్యా. మరి నీక? అదేం కాదయ్యా. మరి ఎవరికి కాలేదు పెళ్ళి మీ ఇంట్లో? మా నాన్నకు కాలేదు. మీ నాన్నకు కాలేదా? మరి అలా ఎలా పుట్టిర్రా? అడ్వాన్స్గా. అడ్వాన్స్గా పుట్టిర్రా? సరే, నీకు పెళ్ళి అయిందా? కొంచెమే అయ్యింది. కొంచెమే ఇంకమ్మా. సరే, నీకు ఎంతమంది పిల్లలు? 2.5. 2.5? అదేంటి? ఇద్దరు పుట్టిర్రు. ఇద్దరు పుట్టిర్రు? ఒకటి రెడీగా ఉన్నాడు. ఇద్దరు పుట్టిర్రు, ఒకటి రెడీగా ఉన్నాడా? సరే, అలా అనకూడదు. ఓకే, ఇక్కడికి ప్రోగ్రామ్కి వచ్చాం కాబట్టి మనం పాటలు పాడాలి. ఓకేనా? ఓకేనయ్యా. సరే, నన్ను దోచుకుందు అతే. ఏముంది, మీ దగ్గర దోచుకోను? అలా కాదు, మంచి వార్తం. వాళ్ళు పరువు పోతే వాళ్ళు నవ్వుతారు. నాకు నువ్వు, నీకు నేను, అదిలా నేనడు. అలా కాదు, ఎంత అందంగా ఉన్నావే, ఎవరే నువ్వు? చెల్లలా? అలా కాదు. సరే, నిన్ను క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్పాలి. ఓకేనా? ఓకేనయ్యా. సరే, నేను ఏది చెప్తా చెప్పాలి. ఓకేనా? ఓకేనయ్యా. సరే సరే. అలా కాదు. అలా కాదు, చెప్పేది విను. చెప్పేది విను. ఇంత పనికి వచ్చావా? ఇంత పనికి వచ్చావా? నేను చాలా మంచివాడిని. నేను చాలా మంచివాడిని. నేను చాలా తెలివైన వాడిని. నేను చాలా తెలివైన వాడిని. నేను ఎందుకు పనికిరాని దద్దమ్మను? అది అందరికి తెలుసు, ఇక్కడ ఉన్నది అందరికి. అలా కాదు. సరే, నువ్వు ఒక సినిమా తీస్తానని తెలిసింది సినిమా. ఓకే, అందులో హీరో ఎవరు? నేనేనయ్యా. సరే, హీరోయిన్ ఎవరు? సమంత. సమంత. సరే, ఇంతకు సినిమా పేరు ఏం పేరు? అటు చూడు. వాళ్ళందరూ వాళ్ళు చాలా కూర్చున్నారు. ఇటు చూడు.
ఏమున్నాడు అదో బెల్లు గంట అవుతుంది. అటు చూడు ఇటు చూడు. ఏంటిది అది? సినిమా పేరయ్యా. సినిమా పేరా? సినిమా పేరు అటు చూడు ఇటు చూడా. సరే నిన్ను హీరోగా పెట్టుకున్న ప్రొడ్యూసర్ అంత వెధవా ఎవడు? నువ్వేనయ్యా. నేనా? అలా కాదు. సరే ఇక్కడ ఉన్న వాళ్ళకు ఏదో స్టోరీ చెప్తాను వచ్చినావు, చెప్తావా? ఓకేనయ్యా. సరే చెప్పు. అనగనగా ఒక ఊళ్ళో ఒక ఆవిడ ప్రసవించింది. ఒక ఆవిడ ప్రసవించింది. ఓకే, ఏమైంది? ఆడపిల్ల పుట్టిందయ్యా. ఆడపిల్ల పుట్టిందా? అయ్యో పాపం. ఏంగా ఏమవుతుంది లక్ష్మీ గారి ఇంటికి? సరేనా? అదేం కాదయ్యా. ఏమైంది? ఆ పుట్టంగానే అమ్మ అన్నది. పుట్టంగానే అమ్మ అన్నదా? అయితే ఏమైంది? కథం. అరే ఏం కథం రా? కథం స్టోరీ అయిపోయిందా? ఏంది కథం? ఏమన్నా వాళ్ళ అమ్మ కథమా? సరే తర్వాత ఏమైంది? ఏమైంది? తాతయ్య కథం. ఓహో తాతయ్య కథం. సరే తర్వాత ఏమైంది? నాన్న అన్నది. నాన్న అన్నది. ఓకే నాకు తెలుసులే, వాళ్ళ నాన్న చనిపోయాడు. అదేం కాదయ్యా. ఏమైంది? పక్కింటి అంకుల్ చనిపోయాడు. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్.